అందుకే మిత్రులారా, మీ అందరికి నా విజ్ఞప్తి ఒక్కడే, ఈ ఎన్నికలు అయితేనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ బూతుల వారిగా కష్టపడే కార్యకర్తల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మీకు అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి, ఎవరెవరైతే ఇవాళ బూతుల్లో మెజార్టీ తెస్తారో వాళ్ళకు రేపు స్థానిక సంస్థలలో అవకాశం ఇచ్చే విధంగా శ్రీహరికి ఈరోజు నేను ఆదేశాలు ఇస్తున్నా. కష్టపడ్డోళ్ళకే, బూతుల మెజార్టీ తెచ్చిన వాళ్ళకే, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే అవకాశం ఉంటుంది. తెల్లంగిలు దొరుకుని నా చుట్టూతో తిరిగితే ఓట్లు లేకపోతే ఏమీ ఉండదు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, నేను నాయకులకు నాయకుని కాదు, నేను కార్యకర్తల కార్యకర్తను. పార్టీ జెండా మోసిన వాళ్ళే నాకు చుట్టాలు, నాకు బంధువులు. నా బలగం మీరే, నా బంధువులు మీరే, నా గెలుపు మీరే, నా పార్టీ మీరే, నా ముఖ్యమంత్రి కుర్చీ మీరే. మీకోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆఖరి రక్తపు బట్టు వరకు, చివరి శ్వాస వరకు నేను పనిచేస్తా. మిత్రులారా, మనల్ని మనం గెలిపించుకుందాం, మన పార్టీని ముందుకు నడిపించుకుందాం. మీ అందరికీ ఇంత సమయం ఉండి, ఇంత ఓపికగా ఎండ ఉన్నా, అక్కడి నుంచి మోడీ వచ్చిండని పిలిచిన నారాయణపేట దిక్కు కన్ను కూడా చూడకుండా వేలాదిగా ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మీడియా మిత్రులకు చెప్తున్నా, మోడీ గారు సభ తీయండి, మా వీడియో తీయండి, చూపించండి తెలంగాణ సమాజానికి, ఈ దేశానికి చూపించండి మా మత్తల్ బిడ్డల పౌరుషం. మాట అంటే మాట, మాట ఇస్తే తల తెగి కింద పడినా మాట నిలబెట్టుకునే మా మత్తల్ పౌరుషాన్ని ఈ దేశానికి చూపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. వంశీ చంద్రెడ్డికి 100,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ జై పైకి ఎత్తాలి. జై కాంగ్రెస్. నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? రెడీ? 100,000.